వనంలో నారుమళ్లకు నీరందించేందుకు కార్యాచరణ చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తుఫాన్ల కంటే ముందే పంట చేతికొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇస్రో అందించే సమాచారం ఆధారంగా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమరావతి నిర్మాణంపై సీఆర్డీ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిపాలనా భవనంలో నిర్మించే సాంస్కృతిక భవనం చరిత్రకు అద్దంపట్టేలా ఉండాలని సూచించారు. అసెంబ్లీ తర్వాత అమరావతికి ఇదే తలమానికి కావాలన్నారు. శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇవాళ హైదరాబాద్ లో వివిధ స్థాయిల పోలీస్ అధికారులతో సమావేశమవుతున్నారు. ఇందులో శాంతి భద్రతలతో పాటు సామాజిక దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు, మోసాలు, మాఫియాపై వ్యవహరించాల్సిన తీరుపై విస్తృతంగా చర్చించనున్నారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీలో చేస్తే గంగులను నంద్యాల నుంచి పోటీకి తిప్పే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. యువతకు బుక్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ అనుభవము ఉండాలన్నారు ఏపీ ఐటీ మంత్రి లోకేష్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. నైపుణ్య అభివృద్ధికి క్లాస్ రూమ్ లోనే బీజం పడితే ఉద్యోగం సాధించడం సులభమవుతుందని చెప్పారు. విశాఖ హవాలా కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప చెప్పారు. సుమారు 600 కోట్లు విదేశాలకు తరలి వెళ్లాయని, ఈ కేసులో తండ్రి కొడుకులను అరెస్ట్ చేశామని, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చంద్రబాబు సర్కార్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నందునే గుంటూరు మిర్చి అడ్డుకు వేసవి సెలవులు రద్దు చేశామని ఏపీ మంత్రి పొన్నారావు చెప్పారు. సెలవుల్లో కూలీలు పనిచేయాలన్నారు. యార్డులో ఎప్పటిలాగే కొనుగోళ్లు సాగుతాయని, సరుకు తీసుకొచ్చి అమ్మాలని రైతులకు సూచించారు. ఐటీ రంగంతో పాటు ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లేకుంటే ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా చర్యలు తప్పవని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. 50 సంవత్సరాల దాకా డోకా లేకుండా చెరువుల మరమ్మత్తు జరగాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కౌలు రైతుల పంటల విక్రయానికి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్1న ఆయన రాష్ట్రానికి రానున్నారు. సంగారెడ్డిలో తెలంగాణ ప్రజాగర్జన పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. కేసీఆర్ 3 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాగర్జనలో ఎండగడతామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్పి మాటలే తప్ప చేతలేమీ ఉండవని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. 3 ఏళ్ల కిందట కరీంనగర్ అభివృద్ధికి కేసీఆర్ ఇచ్చిన హామీలో ఒకటి కూడా అమలు కాలేదని విమర్శించారు. నల్గొండలో తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానించినందుకే కార్యక్రమానికి వెళ్లానని తెలిపారు. నల్గొండలో రౌడీ ఎక్కువైందని మండిపడ్డారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. పాత బస్తీలో దాదాపు 10,000 మంది అక్రమంగా నివసిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు అండగా ఉంటున్న మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ జట్టు కట్టడం బాధాకరమన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన మినీ మహానాడులో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్ యార్డులో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయన్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీలో కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి దయనీయంగా ఉందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఆరోపించారు. పార్టీని నమ్ముకున్న వారిని పలకరించే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోందంటూ రిటైర్డ్ జస్టిస్ కట్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. తన ఇంటిలోని ఆడవాళ్లపై అసభ్యకర రాతలు రాస్తే కట్టు అంగీకరిస్తారని ప్రశ్నించారు. సభ్య సమాజం అసహించుకునే చిత్రాలు భాష కొందాం సోషల్ మీడియాను వాడుకోవడం సబబు కాదన్నారు.
పరకాల ప్రభాకర్ పై వైసీపీ నేత పార్థసారథి మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం మంచిది కాదన్నారు. వైసీపీ మహిళలపై చంద్రబాబు పెట్టించిన పోస్టులు గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అన్ని అర్హతలున్నాయని జస్టిస్ మార్కండేయ కడ్జు అన్నారని గుర్తు చేశారు. అన్ని దేశాల్లో ఆక్వాను నిషేధిస్తుంటే చంద్రబాబు ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు ఆరోపించారు. విజయవాడలో జనం నెత్తిన ఆక్వా పిడుగు అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. రైతుల ప్రయోజనాల కంటే వ్యాపారుల మేలే చంద్రబాబు ముఖ్యమైందని విమర్శించారు. కరువుతో రైతులు అలాడుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వం తీసుకునే త్వరగా ఈ నెల 24న రాయలసీమ బంద్కు ఆయన పిలుపునిచ్చారు. వికారాబాద్ లో క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే సజీవరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యాలయ నిర్మాణంతో ప్రజలకు మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ లో కొవ్వూరు ఆర్డీఓ శ్రీనివాస్ విచారించారు. గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలతో పాటు కార్మికులను విచారించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. వర్షాకాలం రాగానే హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. నల్గొండ చిట్యాలలో తన వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ గౌరవ్ ఉపరసు చూపించారు. కందకారు టేకు చెట్ల గురించి వివరించారు. వరంగల్ గేనమోహన మార్కెట్ లో మంటలు చెలారడం లేదు. మిర్చి రైతులకు పసుపు రైతులు తొడయ్యారు. మంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ పరిపాలనా భవనం ముట్టడించారు. పసుపు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మీర్పేటలో కృష్ణా నీరు కొన్ని గంటల పాటు వరదల రోడ్డుపై ప్రవహించింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలంటూ కర్నూలు జిల్లా కౌతాల మండలంలో బీజేపీ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని చెప్పడంతో నేతలు ఆందోళన విరమించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి పెట్టారు. మెట్రో పిల్లర్లకు రేడియో స్టిక్కర్లు అందిస్తున్నారు. మెట్రో పనులు జరుగుతున్నందున నిదానంగా వెళ్లాలంటూ సూచికలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో పిడుగుల వర్షం కురుస్తుంది. నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర ఉన్న ఒక చెట్టుపై పిడుగు పడింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయింది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఖమ్మం నెహ్రూ నగర్ లో చెత్తకుప్పలో పసికందు కనిపించింది. పోలీసులు చిన్నారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని శిశువును ఎవరు పడేశారో ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచార మండలం అస్మత్పూర్ గ్రామంలో యూరియా నూనెతో కత్తిపాలు చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులు మల్లేష్, బాలయ్య, రమేష్, సత్యనారాయణలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కల్తీపాల కేసులో మంచాల సీఐ గంగారాం లంచం తీసుకుని ప్రధాన నిందితుడు మలేష్ను తప్పించడానికి సహకరించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నకిలీ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్న ఇద్దరిని సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 170 నకిలీ సర్టిఫికేట్స్, 72 రబ్బర్ స్టాంపులు, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు కాలి బూడిదైంది. తుక్కుగూడ నుంచి గట్కేశ్వర్ వెళుతుండగా ఇంజన్ లోంచి హఠాత్తుగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ తాను దిగి లోపల ఉన్న వారిని కూడా దించేశాడు. మండుతున్న ఎండలకు గుంటూరు శివారు గుణంపాడు సమీపంలో మిర్చి లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధమైంది. క్షణాల్లోనే మిర్చి బస్తాలతో పాటు లారీ మొత్తం పూర్తయిపోయింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి దగ్గర మరుపులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మినీ మహారాణి నుంచి వస్తున్న మంత్రి పరిటాల సునీత తన సొంత వాహనంలో వీటిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా టీ హిరేహల్ ఉరిడి తంపేపల్లి గ్రామాల మధ్యన పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలులో ఓ మహిళ కేసీ కెనాల్ కాలువలోని మురుగునీటిలో కూర్చుని గాజు ముక్కలతో చేతులు పోసుకుంది. అడ్డుకోబోయిన స్థానికులపై ఆమె రాడు విసిరింది. కొందరు యువకులు బలవంతంగా ఆమెను బయటకు తీసుకొచ్చారు. కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2 కిలోల గంజాయి, 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టే కాదు లోపల కూడా నిఘా కట్టుదిట్టం చేశారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే వారికి కొన్ని షరతులు పెట్టారు. స్టేడియంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో అంచనాలు జోరందుకున్నాయి. కొత్త పార్టీ పేరు ధర్మచక్రం, ఎన్నికల గుర్తు సుదర్శన చక్రం అని ప్రచారం జరుగుతోంది. జీఎస్టీలో కీలక అంశాలపై క్లారిటీ వచ్చేసింది. పాలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసరాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని శ్రీనగర్ లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. మరికొన్ని వస్తువులకు కొంతమేర పన్ను తగ్గించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇవాళ జరిగే సమావేశాలపై దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ట్రిపుల్ తలాక్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసును వరుసగా 6 రోజుల పాటు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తొలి 3 రోజులు తలాక్ను వ్యతిరేకిస్తున్న వారి వాదనలు, తర్వాత 3 రోజులు తలాక్ను సమర్థిస్తున్న వారి వాదనలు విన్నారు న్యాయమూర్తులు. ట్రిపుల్ తలాక్ చెప్పడం పాపం అన్నప్పుడు దాన్ని ఎందుకు మతాచారంగా కొనసాగిస్తున్నారని ముస్లిం పర్సనల్ లా బోర్డును ప్రశ్నించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. దీన్ని రద్దు చేస్తే వస్తే నష్టమేంటని నిలదీసింది. కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్ మరణం చెందారు. కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై ఆయనకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దవే మృతికి సంతాపం తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ నటి రేమాలాగు గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చనిపోయారు. హైస్కూల్ పూర్తి కాగానే నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆమె అనేక సినిమాలు, టీవీ షోల్లో చాలా మంచి పాత్రలు చేశారు. లాగుకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. భారత అమలు పొదిలోకి కొత్త శత్రుఘ్నులు చేరనున్నాయి. మొత్తం 145 శత్రుఘ్నులను అమెరికా నుంచి కొనుగోలు చేయగా వాటిలో 2 భారత్కు చేరనున్నాయి. ఇవి దాదాపు 30 కిలోమీటర్ల లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేస్తాయి. చెన్నైలో సుమారు 45 కోట్ల రూపాయల పాత కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొడంబాకోలో ఉన్న వస్త్ర దుకాణం రామ్లింగా అండ్ కోలో ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.